సాంగ్స్ అన్ని రాయడం చాలా అరుదుగా చూస్తున్నాం. సో ఈ మూవీలో మళ్ళీ మీరు కొరటాల శివ గారి డైరెక్షన్ లో చేశారు, లిరిక్స్ అన్ని కూడా రాశారు. హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్? ఏ రచయితకైనా కానీ ఒక మంచి కంటెంట్ దొరికితే మంచి పాట రాసుకోవాలని ఉంటుంది. సో సరదాగా ఉండే పాటలు చాలా రాస్తూ ఉంటాం. ఆ పాటల మధ్యలోంచి ఇలాంటి ఒక మంచి అవకాశం కోసం, సందర్భం కోసం ఎదురు చూస్తుంటాడు ఏ రచయిత అయినా కానీ. అది నాకు వరుస పెట్టి ఒక 3 సార్లుగా జరుగుతూ వచ్చింది. మిర్చి అయితేనేమి, శ్రీమంతుడు అయితేనేమి, జనతా గారిస్తూ మళ్ళీ ముఖ్యంగా సందర్భాలు క్రియేట్ చేయడంతో పాటు నాతో పేషెంట్గా ఓర్పుగా నాకు పదే పదే వివరిస్తూ నేను రాసినంతసేపు ఓపిక్గా ఉండటం, నా మూలంగా షూటింగ్ షెడ్యూల్స్ వాటిని కొంచెం అటు ఇటు చేయడం, ఇట్లాంటివన్నీ కూడా దే ఆర్ గ్రేట్ గెస్చర్స్. యాక్చువల్గా నేను ఎప్పుడూ ఆయనకి మనసులో మాట చెప్పలేదు కానీ సో ఇవాళ అనిపిస్తుంది. అంటే రామలోకి గారు కొంచెం లేట్ అని చెప్తున్నారు. అది లేట్ ఎందుకంటే పాటకు 2 చరణాలు ఉంటాయి. సో మనం ఫోన్ చేస్తే సార్ షూటింగ్ టైం అవుతుంది ఇంకా పాట ఇవ్వలేదు ఏంటంటే రాస్తున్నా అని 6 చరణాలు రాసుకొస్తాడు, అందుకు టైము. సో వచ్చిన ఇబ్బంది అది. అన్ని పాటలు రాక్ ఆన్ బ్రో అనే పాటకి 6 చరణాలు, మాకు కావాల్సింది 2. జై హో జనతాకి 8 చరణాలు, మాకు కావాల్సింది 2. ప్రణామంకి 6, కావాల్సింది 2. అంటే ఏది ఎన్నుకోవాలా, ఏది పెట్టాలో తెలియదు. అంటే ఇంకా కన్ఫ్యూజన్ అండ్ అన్నీ బాగుంటాయి ఒకదాని మించి ఒకటి. జై హో జనతా సాంగ్లో మసీద్ సెటప్ అంతా ఉంది. ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తున్నాను, అలా షూట్ చూడటానికి వెళ్ళాను. అలవగ్గా పలికింది, ధర్మం కలవడిన చోట తప్పదు కత్తులు పెట్టానది. సో రకరకాల పరిస్థితుల్లో ఏ పాయింట్లో ఎక్కడ ఏమి ఇన్స్పైర్ ఎలా తగులుతుందో తెలియదు. బట్ మనకి సంబంధించిన వరకు పనిని ఎత్తున పెట్టుకుని ఈక్వల్గా ప్రేమిస్తూ దాన్ని పోతే ట్రావెల్ చేస్తూ ఉంటే తగులుతుంది, దారిలో తగులుతూ ఉంటుంది అంతే. ఏమీ ఇన్పుట్ లేదు రొమాంటిక్ సార్. ఇలాగే అబద్ధం చెప్తే నేను 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 విన్నాను. ప్లీజ్ 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 అమ్మా, నన్ను మాట్లాడిస్తారా లేదా? మీరే ఒక్క నిమిషం. కానీ ఇంత అబద్ధం అయితే ఏంటి ఆయన మాట్లాడిస్తారా లేదా?